గౌరవనీయులు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు, మన బిడ్డ గౌరవనీయులు మంత్రివర్యులు కొప్పల ఈశ్వర్ గారిని మాట్లాడుతుందో కోరుతున్నాం. జై తెలంగాణ. కరీంనగర్ ఉద్యమ పురిటిగడ్డ పైన మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏనాడైతే కరీంనగర్లో ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో ఆనాడు ఇదే ప్లేస్ నుంచి ఉద్యమ శంఖారావాన్ని పూరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తరుణంలో మన ఈనాడు మళ్ళీ నూతన ఉత్తేజాన్ని అందించడం కోసం కరీంనగర్ అంటేనే తెలంగాణ ఉద్యమ గడ్డ. ఈ గడ్డపైన మరొకసారి వీరికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు యావత్తుగా ప్రజాప్రతినిధులైనటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడం కోసం విచ్చేసినటువంటి గౌరవనీయులు మరి తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సభాధ్యక్షులు గంగల కమలాకర్ గారు, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు కేశవరావు గారు, గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ అన్న గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, చాలామంది పెద్దలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర మరి స్థాయిలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఒక గొప్ప విషయం, దానికి అంకురార్పణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చేతులు ముడుచుకొని ఊకోకుండా గడిచిన 4.5 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతాన్ని ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం జరిగినటువంటి ప్రయత్నం ఇలా దేశం యావత్తు తిరిగి చూసింది. అదే క్రమంలో మరి ఇంతటితో మన బాధ్యత తీరిపోలే. తెలంగాణలో 60-70 సంవత్సరాలుగా నోచుకోనటువంటి అనేక సమస్యలకు పరిష్కారం పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 కాలాల పాటు ఇక్కడ అధికారంలో ఉండాల్సినటువంటి చారిత్రక అవసరం తప్పనిసరిగా ఉన్నది. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది పునర్నిర్మాణంతో దేశానికే ఒక ఆదర్శంగా నిలవాలనేటువంటి ఆశయంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దాన్ని గుర్తించిండ్రు ప్రజలు. అందుకనే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ రావడానికి ఒకటే ఒక కారణం, గతంలో చాలా ప్రభుత్వాలను చూసిండ్రు, చాలా పథకాలను చూసిండ్రు, వాటి అమలు తీరును చూసిండ్రు, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి చేపట్టినటువంటి మరి అవలంబిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను చూసిన తర్వాత మరి ప్రజల యొక్క గుండెలను హృదయాలను దోచుకున్నటువంటి పార్టీగా ప్రభుత్వంగా గుర్తించింది కాబట్టే తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ప్రజలు తలంచింది. ఇది నేను ఈ ఒక్కసారితో సరిపోదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలే కావచ్చు లేదా స్థానిక సంస్థల ఎన్నికలే కావచ్చు, మరి మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. ఈ మధ్య కాలంలో మాట్లాడినప్పుడు ప్రతి గ్రామం కూడా నందనవనంగా తీర్చిదిద్దబడాలి, పాడుబడ్డట్టుగా ఉండవద్దు, నగరాలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దబడాలి, మన విద్యా వ్యవస్థ చాలా గొప్పగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ విద్య అందుబాటులోకి రావాలి, ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రావాలి, సాగునీటి వ్యవస్థ ప్రతి రైతాంగానికి అందించాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను
తీసుకొని వాటిని అందించినటువంటి ఒక గొప్ప ప్రభుత్వంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సమయం ఎక్కువైంది, నేను ఇంకా మాట్లాడకుండా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బ్రహ్మాండమైనటువంటి విజయ కేతనాన్ని మనం మరి పూరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మన పార్టీ యొక్క లక్ష్యం ఒక్కటే. అందుకోసమే కేటీఆర్ గారు కరీంనగర్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. 16కు 16 పార్లమెంటు స్థానాలను మనం గెలిచి తీరాలనేటువంటిదే మరి కేసీఆర్ గారి యొక్క ఆశయం. ఆ ఆశయ సాధన కోసం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు కావాలి, వీర సైనికులాగా పనిచేయడం కోసం ముందుకు రావాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి కేటీఆర్ గారు ఇదివరకు మరి ప్రభుత్వంలో మంత్రిగా ఒక డైనమిక్ మినిస్టర్గా పనిచేసినటువంటి విషయం మనకు తెలుసు. వారికి ఉన్నటువంటి శాఖలు రెండు ఏవైతే ఉన్నాయో, మరి పట్టణాభివృద్ధి శాఖ కావచ్చు లేదా ఐటీ శాఖ కావచ్చు, వాటిని తీర్చిదిద్ది మరి సమాజానికి చూపించినటువంటి ఒక మరి బ్రహ్మాండమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి సంగతి కూడా మనకు తెలుసు. ఎన్నికల విషయానికి వస్తే గడిచినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో మనం అనుకున్నాం హైదరాబాద్ నగరంలో ఏమైతుంది టీఆర్ఎస్ పార్టీతో, గతంలో ఒక్క కార్పొరేటర్ కూడా లేనటువంటి పరిస్థితులలో పోయినసారి పట్టుబట్టి కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్ గారి నాయకత్వంలో 99 స్థానాలను సాధించినటువంటి మరి ఘనత మన కేటీఆర్ గారికి ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఏదైతే శపథం మనం తీసుకుంటున్నామో 16 స్థానాల విజయం కోసం, మరి ముఖ్యంగా కరీంనగర్ మరి పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు మరి ఇంతకుముందే చాలా విషయాలు మీతో మాట్లాడిండు, మరి వారి యొక్క విజయం కోసం కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈరోజు మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మరి అధ్యక్షులకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.